దేవుని స్తోత్రం హల్లెలూయా మొట్టమొదటిగా ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం పరిశుద్ధుడైన తండ్రి కృపగలిగిన దేవ నీ ఘనమైన అద్వితీయమైన అతి శ్రేష్టమైన నామం బట్టి వందనాలు కృతజ్ఞతా స్తుతి స్తోత్రాలు మరి యొక్క ఈ టీవీ కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు ప్రతి ఒక్కరితో కూడా నువ్వు మాట్లాడి వారి హృదయాంతరంగాల్లో నాయన నీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించి అనేక మందికి ఆశీర్వాదకరంగా నన్ను నీ ఆత్మతో అభిషేకించి బలపరిచి నిలబెట్టి వాడుకొనమని మా ప్రార్థన మీరు అంగీకరించినందుకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన శక్తి కలిగిన పునరుద్ధరణ జీవము కలిగిన నామంలో అడిగి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమేన్ ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిర్గమకాండము పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము 33వ అధ్యాయము 15వ వచనం. మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము. ఇక్కడ దేవుని సేవకుడైన మోషే ఇస్రాయేలు ప్రజలను అరణ్యములో నడిపించుతూ ఉండగా వచ్చిన పరిస్థితులను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఈ ప్రజలను తోడుకొని పొమ్మంటున్నావు, నాతో నీవు ఎవరిని పంపిస్తావో అని అడుగుతాడండి. ఎవరో నీతో రావటం ఎందుకు, నేనే నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అని మోషేతో మరి దేవుడు చెప్పటం జరుగుతుంది. అనగా ఈ విభాగంలో మనం గ్రహించవలసింది ఎవరో సహాయము చేస్తారు, ఎవరో వచ్చి నన్ను ఉద్ధరిస్తారు, ఎవరో వారి మీద వీరి మీద ఆధారపడుతూ మనము ముందుకు వెళుతూ ఉంటాం. కానీ మీరు సంపూర్తిగా సామెతల గ్రంథంలో చెప్పిన రీతిగా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మిక ఉంచుము, అప్పుడు నీ త్రోవలన్నీ కూడా సరళము చేయబడుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమనంటే పూర్తిగా ప్రభువు మీద ఆధారపడాలి, పూర్తిగా ఒక దృఢమైన విశ్వాసముతో దేవుడి మీద ఆధారపడి ముందుకు కొనసాగాలి. మోషే అంటున్నాడు అప్పుడు నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది మోషే అంటే, అప్పుడు మోషే దేవుడు అంటే మోషే అంటున్నాడు నీ సన్నిధి మాతో రాని ఎడల ఇక్కడ నుండి మమ్మలను కొనిపోవద్దు, ఇక్కడ నుండి మమ్మలను తీసుకుని వెళ్ళొద్దు. చాలామంది దేవుని సన్నిధికి వస్తూ ఉంటారండి, మందిరాలకు వెళుతూ ఉంటారు, చాలామంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు, కానీ వారు కొన్నిసార్లు ఆచారముతో కూడిన భక్తి లేదా ఈరోజు వెళ్ళాలి కనుక వెళ్ళాలి అనే ఆలోచనతో దేవుని సన్నిధికి వెళుతూ ఉంటారు. అది ఎంత మాత్రమూ మంచిది కాదు. దేవుని సన్నిధికి వెళుతున్నాము అంటే దేవుని సన్నిధికి వెళితే దేవుడు నాకు జవాబు ఇస్తాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నాకు మరొపెట్టుమని నేను నీకు ఉత్తరం ఇస్తాను అన్నాడు. కాబట్టి ఆయన సన్నిధికి నేను వెళ్ళినప్పుడు నా దేవుడు నాకు సహాయము చేస్తాడు అనే దృఢమైన విశ్వాసంతో ప్రభు దగ్గరికి రావాలండి. నా దేవుని సన్నిధికి నేను వెళితే నేను ఒట్టి చేతులతో నేను తిరిగి రాను. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అలాంటి విశ్వాసం మనలో ఎప్పుడైతే ఆ విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది, ఆ విశ్వాస సహితమైన ప్రార్థన మన జీవితాల్లో కార్యాలు జరగటానికి అవకాశం ఏర్పడుతుంది. మరి దేవుని సన్నిధికి వెళుతున్న మనం, ప్రార్థిస్తున్న మనం, దేవుని సన్నిధిలో గడుపుతున్న మనము ఉట్టి చేతులతో తిరిగి రాకూడదు. మోషే అంటున్నాడు నీ సన్నిధి మాతో రాని ఎడల ఇక్కడ నుండి మేము కదలము, ఇక్కడ నుండి తిరిగి వెళ్ళము. మన జీవితాలలో దేవుని సన్నిధికి ఏదో వెళుతున్నాములే, అందరూ వెళుతున్నారు కాబట్టి వెళుతున్నాములే, ఈరోజు ఆదివారం లేకపోతే ఈరోజు బుధవారం లేకపోతే శనివారం లేకపోతే నిబంధన అని వెళుతున్నాము. అలా వెళ్ళొద్దండి. నా దేవుని సన్నిధికి నేను వెళుతున్నాను, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నాకున్న సమస్యను తీరుస్తాడు, నాకున్న వ్యాధి బాధలను తొలగిస్తాడు, నాకున్న మానసిక రుగ్మతలను వేదనలను తొలగిస్తాడు అని దేవుని వైపు చూస్తూ దేవుని యందు అచంచలమైన విశ్వాసంతో ప్రభువు సన్నిధానమునకు మనం సమీపించినప్పుడు, ప్రభువు పాదాలు పట్టుకున్నప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో మనకు సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా హల్లెలూయా. అలాగే మరి యాకోబు ఎబ్బోకు రేపు దగ్గర దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. చాలా రాత్రులు మనం ప్రభు సన్నిధిలో గడిపి ఉంటాం, చాలా ఆదివారాలు ప్రభు సన్నిధికి మనం వెళ్ళి ఉంటాం, చాలా బుధవారాలు అయిపోయి ఉంటాయి, చాలా శనివారాలు అయిపోయి ఉంటాయి, కానీ
మన జీవితంలో ఆశీర్వాదం చూడలేని స్థితిలో మనం ఉంటున్నాం. సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ మనము పొందుకునేది చాలా 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 తక్కువగా ఉంటుంది. అనగా దేవుని సన్నిధిలో చేస్తున్నాము కానీ భక్తి ఆచారంతో కూడిన భక్తి చేసేస్తున్నాం. వెళ్తున్నాము కానీ ఆ దేవుని సన్నిధిలో పొందుకుంటామనే విశ్వాసంతో వెళ్ళలేకపోతున్నాం కదండి. మరి ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న ఎవరైనప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుడు చేయలేని కార్యం అంటూ ఏదీ లేదండి. దేవునికి అసాధ్యమైన కార్యం అంటూ ఏదీ లేదండి. నీవు విశ్వసించి ప్రభు పాదాలు పట్టుకుంటే దేవుని సన్నిధికి ఆ విశ్వాసంతో వెళితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయగలిగిన సమర్థుడు. ఒక సందర్భాన్ని మీ అందరికీ అర్థమయ్యే రీతిలో ఒక ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ మీకు తెలియపరచాలని ఆశిస్తున్నాను. దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథంలో ఒక సమస్య వచ్చింది. ఏమిటంటే ఆ బబులోను సామ్రాజ్యానికి అధిపతి లేదా రాజు చక్రవర్తి అయిన నెబుకద్నెజర్కి ఒక కళ వచ్చిందండి. ఆ కళలో ఆ తెల్లారి లేచేసరికి కళ వచ్చిందని గుర్తుంది కానీ ఆ కళ ఏమిటో మర్చిపోయాడు. కళ వచ్చింది కానీ కళను మర్చిపోయాడు. అయితే ఆ రాజ్యంలో ఉన్న ఆ జ్ఞానులను గారడీగా విద్య కలిగిన వారిని జ్యోతిష్కులను పండితులను శాస్త్ర పరిజ్ఞానం ఎరిగిన అనేక మందిని వారందరినీ పిలిపించి ఆ రాజ్యంలో ఉన్న వారందరిని పిలిపించి నేను కళ కన్నాను దాని భావం చెప్పాలంటే వాళ్ళందరూ అంటారు ఏమంటారంటే కళ చెప్పండి రాజుగారు మేము భావం చెప్తాము అంటారు. అప్పుడు కళ మర్చిపోయాను మీరు కళ చెప్పాలి దాని భావము చెప్పాలి అంట. అప్పుడు వారు ఇచ్చిన ఉత్తరం ఏమిటో తెలుసా అండి? ఇలాంటి చదువుతున్నాను ఒకసారి 10వ అధ్యాయం 2 దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. అందుకు కల్దీయులు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చిరి, భూమి మీద ఏ మనుషుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు, ఏ చక్రవర్తియు అధికారియు శకున గాని వద్దను గారడీ విద్య గలవాని వద్దను కల్దీని వద్దను ఇట్టి సంగతి విచారింపలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. వారేం చెప్తున్నారంటే ఇలాంటిది ఏ మనుషుడు చెప్పజాలడు. మీరు కళ చెప్తే దానికి భావం చెప్పగలుగుతాం కానీ కళ చెప్పాలి మీకేం కళ వచ్చిందో ఆ కళ మేము గుర్తు చేసి మళ్ళీ ఆ కళకు మళ్ళీ భావం చెప్పాలంటే ఈ భూలోకంలో ఉన్న ఏ మనుషుడు కూడా చెప్పజాలడు అని వారు ఉత్తరం ఇచ్చారు. అయితే రాజు కోపం వచ్చింది. ఆ బబులను సామ్రాజ్యంలో ఉన్న జ్ఞానులందరినీ కూడా పండితులందరినీ కూడా గారడి విద్య కలిగిన వారందరినీ కూడా జ్యోతిష్కులందరినీ కూడా చంపివేయమని రాజుగారు ఆజ్ఞ జారీ చేశారు. అప్పుడు ఆ విషయం దానియేలుకు తెలిసింది. ఆ దానియేలు తన స్నేహితులు కూడా ఆ జ్ఞానుల లిస్టులో ఉన్నారు కాబట్టి వారు కూడా చనిపోవాలి, ప్రాణాపాయం మీదకు వచ్చింది. ఇప్పుడు దానియేలు అర్యోకు అనే ఒక వ్యక్తి ద్వారా రాజుగారిని కలుసుకుని రాజు దగ్గర ఇంత సమయం కావాలి అని అడుగుతాడు. మీకు కళ చెప్తాను దాని భావం చెప్తాను కానీ నాకు సమయం ఇవ్వండి. 16వ వచనం. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్నభావము తెలియజెప్పుడుకై తనకు సమయము దయచేయమని రాజును బతిమాలెను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దానియేలు ఏమని విశ్వసించాడంటే దేవుని అందు రాజుగారు మీరు కళ చెప్తాను దాని భావం చెప్తాను కానీ నాకు సమయం ఇవ్వండి అంటే దేవుని యందు ఎంత విశ్వాసం దానియేలుకు ఉందో మనం ఇక్కడ గ్రహిస్తూ ఉన్నాం. లెక్క అయితే అందరినీ చంపివేయాలి కానీ దానియేలు వెళ్ళి అడ్డుపడి నాకు కొంత సమయం ఇవ్వండి నేను కళ చెప్తా దాని భావం చెప్తాను అని సమయం రాజుగారి దగ్గర సమయం తీసుకుని ఆ తర్వాత దానియేలు తన స్నేహితులైన షడ్రక్ మేషాక్ అభిజ్ఞగో అదే వారి యూదుల పేర్లు ఏమిటంటే ఇవేమో బబులోని పేర్లు అయితే వారి యొక్క యూదుల పేర్లు ఏమిటంటే హనన్యా అజర్యా మిషాయేలు దానియేలు యొక్క ముగ్గురు స్నేహితులు. దానియేలు ముగ్గురు మొత్తం 4 కలిసి ప్రభు సన్నిధిలో నెబుకద్నెజరు రాజుగారికి వచ్చిన కళ ఏమిటో దాని భావం ఏమిటో చెప్పమని ఒక రాత్రంతా కూడా ప్రభు సన్నిధిలో ప్రాధేయపడి అడిగారండి. వారు ఏ ఉద్దేశంతో దేవుని సన్నిధికి వచ్చారో తెలుసా అండి? దానియేలు తన ముగ్గురు స్నేహితులు కూడా మా దేవుడు
మాకు కలను చెప్తాడు దాని భావాన్ని చెప్పగలిగిన సమర్థుడు అనే విశ్వాసంతో దేవుని సన్నిధికి వెళ్ళారు దేవుని సన్నిధిలో ప్రాధేయపడ్డారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు ఈనాడు మనం చేస్తున్న ప్రార్థనలు కూడా అదే విధంగా ఉండాలని అదే విశ్వాసంతో ఉండాలని మీ అందరికీ కూడా ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను ఎందుకంటే మనం దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు విశ్వాసం లేని వ్యర్థమైన ప్రార్థనల వలన చాలా సమయం ప్రార్థన చేస్తున్నాం అనుకుంటున్నాం గంటల గంటల సమయం ప్రార్థన చేస్తున్నాం కానీ దేవుడు కార్యాలు చేయట్లేదు చేయట్లేదు ఏమిటి అనే ఆలోచనతో మనం కృంగిపోతూ ఉన్నాం అయితే మనం దేవుని సన్నిధికి వెళ్తున్నాం దేవుడు నా సమస్యకు నా యొక్క ప్రతి ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వగలడు ఏ విషయమైతే దేవుని సన్నిధిలో మనం మొరపెడతామో ఆ విషయంలో దేవుడు కార్యము సఫలము చేయగలిగిన దేవుడు కీర్తన గ్రంథం రాయబడి ఉంటుంది నా కార్యము సఫలము చేయిన దేవునికి నేను మొరపెట్టుచున్నాను అంటాడు దేవుని స్తోత్రం కలుగును గాక హల్లెలూయా దానియేలు ఒక నలుగురు స్నేహితులు ముగ్గురు స్నేహితులు మొత్తం నలుగురు కలిసి ఆ రాత్రి ప్రార్థన చేస్తే అద్భుతమైన విషయం ఏంటో తెలుసా అండి అద్భుతమైన విషయం ఏంటో తెలుసా ఆ రాత్రి అందు 19వ వచనం అంతట రాత్రి అందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను దేవుని స్తోత్రం కలుగును గాక ఏ విషయమైతే వారు మొరపెట్టారో ఆ విషయానికి జవాబు పొందుకున్నారు ఎప్పుడు ఆ రాత్రి అప్పుడే దేవుని సన్నిధిలోనే వారికి పరిష్కారం దొరికింది వారి యొక్క సమస్యకు వారు ఎదుర్కొంటున్న భయంకరమైన ఇక మరణమే వారి ముందు ఉంది ఇక ఈ కళ ఈ భావం చెప్పకపోతే జ్ఞానులందరితో ఆ బబులోను సామ్రాజ్యంలో ఉన్న జ్ఞానులందరితో కలిసి ఈ దానియేలు ఈ ముగ్గురు స్నేహితులు కూడా చనిపోతారు అలాంటి భయంకరమైన సిచ్యువేషన్ లో ఆ దేవుని సన్నిధికి వచ్చి విశ్వాసముతో దేవుని సన్నిధికి రావటమే కాదు దేవుని సన్నిధికి రావటమే కాదు దేవుడు మాకున్న సమస్యను తీరుస్తాడు అనే విశ్వాసంతో ఆయన పాదాలు పట్టుకున్నారండి ఈ రోజు దేవుని సన్నిధికి మనం ఎలా వెళ్తున్నాం ఆయన సన్నిధికి వెళ్ళేటప్పుడే నా దేవుడు ఈ రోజు నా కొరకు దాచి ఉంచిన మేలు అంటాడు కదండి యెహోవా యందు భయభక్తులు గలవారి వారికి ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది ఆయన దగ్గరికి వచ్చిన వారిని నేను మీకు ఇంకొక ఉదాహరణ చెప్తా ఏమంటే మీ ఇంటికి మీ గృహానికి ఎవరైనా మీకు తెలిసిన వారు వచ్చి ఉంటే కనీసం మంచినీళ్ళన్నా తాగమని ఇస్తారు కదండి టీ ఇవ్వకపోయినా సమయంలో పాలు లేకపోయినా కనీసం టీ అయినా ఇస్తారుగా మర్యాద చొప్పున మరి దేవుని సన్నిధికి వచ్చిన వారిని ఒట్టి చేతులతో పంపిస్తారని ఎలా అనుకుంటున్నారు దేవుని సన్నిధికి వెళితే అసలు కార్యం జరగదని ఎందుకు అనుకుంటున్నారు దేవుని సన్నిధికి వచ్చిన వారిని ఎప్పుడు కూడా ఆయన త్రోసివేసే దేవుడు కాదు ఆయన సన్నిధిలో విచారణ చేసిన వారికి ఆయన తప్పనిసరిగా జవాబు ఆయన అనుగ్రహిస్తాడు అంతేకాదు వారికి సమస్యకు ఎటువంటి సమస్య అయినా కూడా పరిష్కారం అనుగ్రహించగలిగిన సమర్థుడు చూడండి ఆ 26వ వచనం రాజు నేను చూసిన కలయు దాని భావమును తెలియజెప్పుడా నీకు శక్యమా అని బెల్తషాజరు అను దానియేలును అడుగగా దానియేలు రాజు సముఖములో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారడీ విద్య గలవారైనను శకునగాండ్రైనను జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు అయితే మర్మములను బయలుపరచుగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు అంత్య దినముల యందు కలగబోవు దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరునకు తెలియజేసెను దేవుని స్తోత్రం కలుగును గాక హల్లెలూయా దానియేలు వచ్చా బానే ఉంది కానీ నువ్వు చెప్పగలవా అని అంటే ఈ యొక్క సంగతి లోకములో ఉన్న ఎవరు కూడా చెప్పజాలరు గారడి విజయ గలవారు అవ్వచ్చు జ్యోతిషులు అవ్వచ్చు ఇంకొకరు అవ్వచ్చు ఎవరైనా కానీ ఏ మనుషులు చెప్పగలడు అయితే ఎవరు చెప్పారంటే పరలో మర్మములను బయలుపరచగలిగిన దేవుడు పరలోకమందున్నాడు దేవుని స్తోత్రం కలుగును గాక హల్లెలూయా మర్మములను బయలుపరచగలిగిన దేవుడు పరలోకములో ఉన్నాడు ఆ దేవుని సన్నిధిలో రాత్రి మేము ప్రార్థన చేశాం సార్ ఆయన మాకు మీకు వచ్చిన కలను మాకు తెలియజేశాడు దేవుని స్తోత్రం కలుగును గాక దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు నీ కుటుంబంలో ఎటువంటి భయంకరమైన పరిస్థితి ఉన్నా దేవుడు తీసివేయగలిగిన సమర్థుడని మరొకసారి దేవుని దాసుడిగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మరొక సందర్భాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తాను రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము 19వ వచనం అతడు వానిని ఎత్తుకొని తల్లి వద్దకు తీసుకుని పొమ్మని పనివారిలో ఒకనికి చెప్పగా వాడు ఆ బాలుని ఎత్తుకుని వాని తల్లి వద్దకు తీసుకుని పోయెను పిల్లవాడు మధ్యాహ్నము వరకు
తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయెను. అప్పుడు ఆమె పిల్లవానిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటకు వచ్చి ఒక పనివానిని ఒక గాడిదను నా యొద్దకు పంపుము, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదనని తన పెనిమింటితో ఆమె అనగా, అతడు నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని యొద్దకు ఎందుకు పోవదు అని అడుగగా ఆమె నేను పోవుట మంచిదని చెప్పి దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ శూనేమి రాలు అనే ఒక గనురాలైన స్త్రీ మనకు కనబడుతుంది. దేవుడు అడగకుండానే ఆమెకు బిడ్డనిచ్చాడు. అయితే ఒకనొక సమయంలో పొలములో కోత కోస్తూ ఉండగా తన తండ్రి వద్దకు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు తలనొప్పి వచ్చి ఆ తలనొప్పితో బాధపడుతూ ఉంటే తండ్రి పనివారి చేత తన తల్లి వద్దకు తీసుకువెళ్ళమని పంపించినప్పుడు తల్లి దగ్గర ఆ ఒళ్ళో పొడుకుని అలాగే ప్రాణం విడిచేశాడు, చనిపోయాడు. దేవుడిచ్చిన ఆ కొడుకు చనిపోయాడు. అయితే ఆమె ఏం చేసిందో తెలుసా అండి? గల్లును ఏడవలేదు, చుట్టుపక్కల వారిని పిలవలేదు. ఆమె ఏం చేసిందంటే, ఆమెకు వచ్చిన సమస్యను నా దేవునితోనే నేను తీర్చుకుంటానని దేవుని సన్నిధికి బయలుదేరింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ చనిపోయిన ఆ పిల్లవాడిని దైవజనుని యొక్క గదిలో పెట్టి తాళం వేసి ఆ శవాన్ని ఆ గదిలో పెట్టి తాళం వేసి దైవజనుని వద్దకు వెళ్ళింది, అనగా దేవుని సన్నిధికి వెళ్ళింది. తన భర్త అడుగుతున్నాడు, ఈరోజు చర్చిలో ఏ కార్యక్రమం ఉండదు కదా, మరి ఎందుకు వెళుతున్నావు అని అంటే, అదేలేండి అమావాస్య కాదు, విశ్రాంతి దినం కాదంటే వారి యొక్క నియమం ప్రకారం వారు వెళుతూ ఉన్నారు. ఈరోజు ఏమీ ప్రార్థన ఉండదు కదా, ఎందుకు వెళుతున్నావు అంటే, నేను ఈరోజు వెళ్ళటం మంచిది, దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధికి మనం వెళ్ళటం మంచిదండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం అది మనకు మేలు చేకూరుస్తుంది. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన వారిని ఆయన ఎప్పుడు ఎక్కడా త్రోసివేయడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఈరోజు నీ దేవుని సన్నిధికి వెళ్ళు. నీ మీ గ్రామంలో ఉన్న అదిగో దైవజనుని వద్దకు లేదా ఆ సంఘము దగ్గరకు మీరు వెళ్ళండి, దేవుడు తప్పనిసరిగా మీకు మేలు చేస్తాడు. అయితే ఇక్కడ జరిగింది, ఇక్కడ జరిగిన సంఘటన ఏమిటంటే, ఆ శూనేమిరాలు దైవజనుని దగ్గరికి వెళ్ళింది. ఏమని చెప్పిందంటే, నేను కుమారుని కావాలని అడగలేదు కానీ దేవుడు ఇచ్చాడు, కానీ పరిస్థితి ఇలా ఉంది అని అర్థమయ్యే రీతిలో చెప్పింది. ఆ తర్వాత ఆ దైవజనుడు వచ్చి ఆ పిల్లవాడి మీద పడుకొని ఆ పిల్లవాడిని చనిపోయిన ఆ పిల్లవాడిని బ్రతికించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఒకసారి 4:35 మనం చదివితే, తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచము మీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మి కండ్లు తెరచెను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలాసార్లు మనకు వచ్చిన సమస్యను బట్టి మనం కృంగిపోతూ, ఇది చాలా పెద్ద సమస్య, ఇది తీర్చగలిగిన వాడు ఈ లోకంలో ఎవరూ లేరు, ఇక ఇలాగే నా జీవితం ఎల్లబుట్ చేయాలి, ఇలాగే ఇక నా జీవితం ఇంతే, ఇక నా తలరాత ఇంతే అని చాలామంది బాధపడుతూ వారి సమస్యలలో వారు కృంగిపోతూ ఉన్నారు. వారు ఆ సమస్యలలో వలయంలో పడి కొట్టుకుపోతున్నారండి. ఎటువంటి సమస్య అయినా కూడా నీవు దేవుని సన్నిధికి విశ్వాసముతో, నీ మీ దగ్గరలో ఉన్న దేవుని సంఘానికి విశ్వాసముతో మీరు గనక వెళ్ళినట్లయితే, దేవుడు తప్పనిసరిగా దేవుడు అద్భుతమైన రీతిలో మీకు సహాయము చేయగలిగిన సమర్థుడు. ఈ శూనేమిరాలు ద్వారా మనం నేర్చుకోవాల్సింది అదేనండి, ఆ బాలుడు చనిపోయిన తన కుమారుని దేవుని సన్నిధికి వెళ్ళి విశ్వాసముతో, విశ్వాసము లేకపోతే ఆ విధముగా గదిలో తాళం పెట్టేసి తిరిగి మళ్ళీ వెళ్ళదండి. విశ్వాసం లేకపోతే ఇక మిగతా కార్యక్రమాలు, జరగవలసిన కార్యక్రమాలు చూసుకునేవారు, కానీ విశ్వాసం ఉన్నది కాబట్టి నా దేవుడు నాకు జవాబిస్తాడు, నాకున్న సమస్యను తీర్చగలడు, నా బిడ్డను బ్రతికించగలిగిన సమర్థుడు నా దేవుడు అని విశ్వాసంతో దేవుని సన్నిధికి లేదా దైవజనుని వద్దకు వెళ్ళింది. అప్పుడు తాను ఏదైతే విశ్వాసంతో వెళ్ళిందో, నేను వెళ్ళుట మంచిది అనే విశ్వాసంతో వెళ్ళింది. అది ఎప్పుడైతే అలా వెళ్ళిందో అప్పుడు తన కుమారుణ్ణి బ్రతికించుకుంది. దేవుని స్తోత్రం కలుగును గాక.
అద్భుతాలు చేసే దేవుడని మన దేవుడు. ఆయన పేరే ఆశ్చర్యకరుడు. ఆయన ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన వాడు. ఆయనను ఆశ్రయించిన వారిని ఎప్పుడూ కూడా ఆయన త్రోసివేసే దేవుడు కాదండి. ఈరోజు మీ అందరికీ నేను చెప్పేది ఏమిటంటే, మీ కుటుంబంలో నీ భార్యో మీ భర్తో లేకపోతే మీ పిల్లలో మీ తల్లిదండ్రులలో ఎవరైనా కావచ్చు, ఎటువంటి వ్యాధితో బాధపడుతున్నా, ఎటువంటి సమస్యతో బాధపడుతున్నా, ఈ మనసు మీద లెగలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి ఎలాంటి భయంకరమైన స్థితిలో వారు ఉన్నప్పటికీ కూడా, మీరు విశ్వాసంతో ప్రభు దగ్గరికి రండి. మీరు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. మీరు విశ్వాసంతో దైవజనుని యొద్దకు ప్రార్థన చేయించుకోనండి. లేదా ఒకసారి దైవజనుని మీ ఇంటి దగ్గరికి పిలిపించుకుని మీరు ప్రార్థన చేయించుకోనండి. మీ దగ్గరలో ఉన్న సంఘానికి వెళ్ళండి. దేవుడు అద్భుతమైన రీతిలో మీ దగ్గరలో ఉన్న దేవుని మందిరానికి మీరు వెళ్ళండి. ఎలా వెళ్తారంటే, ఇదిగో ఈ శూనేమిరాలు ఎలా వెళ్ళిందో అలా వెళ్ళండి. దానియేలు ఏ విధంగా అయితే దేవుని సన్నిధిలో గడపడానికి వెళ్ళాడో ఆ విధంగా వెళ్ళండి. అంతేగాని ఏదో జరిగితే జరుగుద్ది, జరగకపోతే తర్వాత చూసుకోవచ్చు అన్నట్టుగా మాత్రము వెళ్ళొద్దండి. విశ్వాసముతో ప్రభు దగ్గరికి వెళ్ళండి. దేవుని స్తోత్రం కలిగిన గాక 12 సంవత్సరాల నుంచి అండి రక్తస్రావము కలిగిన వ్యాధితో బాధపడుతూ వైద్యుల చుట్టూ తిరిగి తనకున్న ద్రవ్యాన్నంతా కూడా వ్యయం చేసుకొని ఎవరు కూడా సహాయం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ స్త్రీ, ఆ 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన ఆ స్త్రీ అటువైపుగా యేసు ప్రభు వస్తున్నాడని వినిందండి. జనసమూహం చుట్టూ కూడా మూగుతున్నారు. రక్తస్రావం అవుతుందేమో, నీరసంగా ఉంది, వెళ్ళలేని పరిస్థితి. కానీ తన దగ్గర ఉన్న శక్తిని అంతా కూడదీసుకుని, నేను ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టిన ఎడల నేను బాగుపడతాను. యేసు ప్రభుకి ఏం చెప్పలేదండి, నేను నీ వస్త్రం చెంగు ముడతాను నాయన, నువ్వు నన్ను స్వస్థపరచని యేసు ప్రభుకి చెప్పలా, పక్కనున్న తోటి వారికి ఎవరికి చెప్పలా. నేను ఇప్పుడు ఆయన వస్త్రపు చెంగు ముడతానికి వెళ్తున్నాను, నేను నన్ను స్వస్థపరుస్తాడు దేవుడు అని ఎవరికి చెప్పలా. హృదయములో మాత్రం విశ్వసించింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హృదయములో ఒక దృఢమైన విశ్వాసముతో కదిలి, తన గృహాన్ని నుంచి కదిలి, అదిగో దేవుడు ఎక్కడ ఉన్నాడో ఆ దేవుని దగ్గరకు వెళుతుంది. అలాగే నీరసంగానే అడుగులు తడబడుతూనే, కానీ విశ్వాసంలో తడబడుతూ కాదండి, దృఢమైన విశ్వాసముతో ఉంది. కానీ శారీరకంగా మాత్రము అడుగులు తడబడుతూనే అదిగో చుట్టూ మనుషులు ఉన్నప్పటికీ కూడా వారందరినీ దాటుకుంటూ తాను అనుకున్నది ఏదో, తాను చేయాలనుకున్నది ఏదో, ఆయన వస్త్రపు చెంగు ముట్టాలనుకుంది. ఆ వస్త్రపు వెళ్ళి వస్త్రపు చెంగు ముట్టగానే అక్కడ ఏమనుందంటే, వెంటనే రక్తధార కట్టెను. దేవుని స్తోత్రం కలుగును గాక. వెను వెంటనే ఆమె కార్యం చూసింది. ఈరోజు ఎంతో ప్రార్థన చేస్తున్నానండి, దేవుని సన్నిధికి ఎన్నోసార్లు వెళ్ళానండి, మీరు చెప్పినట్టుగా నేను కూడా మా దగ్గరలో ఉన్న మందిరానికి వెళ్ళానండి, కానీ జరగలేదండి అని బాధపడుతున్నారా? దేవుడు తప్పనిసరిగా అదిగో రక్తస్రావం కలిగిన ఆ స్త్రీ ఏ విధంగా అయితే, ఆయన వస్త్రపు చెంగు మాత్రం నేను ముడితే నేను బాగుపడతాను అని విశ్వాసంతో, దృఢమైన విశ్వాసంతో ఏ విధంగా అయితే వెళ్ళిందో, ఈసారి తప్పనిసరిగా అదే విశ్వాసముతో మీరు వెళ్ళండి. దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. మీ కొరకు మేమందరము కూడా ప్రార్థన చేస్తాం. దేవుడు అద్భుతమైన రీతిలో మీకు సహాయాన్ని అందిస్తాడు. ఆయన మోషే అంటున్నాడు, నీ సన్నిధి నాతో మాతో కూడా రాని ఎడల మేము ఇక్కడి నుంచి వెళ్ళము నాయన. ఒక పట్టుదల కలిగిన విశ్వాసం, నా దేవుడు నాకు చేస్తాడు అనే దృఢమైన విశ్వాసం, ఒక సంకల్పంతో ప్రభు పాదాలు పట్టుకుంటే, ప్రభు సన్నిధికి వెళ్ళి మొరపెడితే అది ఎవరికైనప్పటికీ కూడా, ఎంతమందినైనా కూడా దేవుడు, ఎవరిని కూడా ఆయన త్రోసివేసే దేవుడు కాదండి. ఆయన ఎవరిని కూడా కాదనేవాడు కాదు, నేను నీకు కార్యము చేయను అనేవాడు కాదండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అదే సమయంలో యేసుక్రీస్తు అందరికీ ఉపకారి. కాబట్టి మీ జీవితాలలో దేవుడు అద్భుతమైన రీతిలో మీకు సహాయం చేస్తాడు. దృఢమైన విశ్వాసంతో ఉండండి. దృఢమైన విశ్వాసంతో ఇప్పుడు నేను చేయబోయే ప్రార్థనలో మీరు ఏకీభవించండి. తప్పనిసరిగా మీ కుటుంబంలో ఉన్న పరిస్థితిని, సునేమి రాజు కుటుంబంలో ఏ విధంగా అయితే ఆ భయంకరమైన పరిస్థితిని తాను అద్భుతమైన రీతిలో తిరిగి తన కుమారుని పొందుకుందో, జవాబు పొందుకుందో, అలాగే దానియేలు ఏ విధంగా అయితే ఆ రాత్రి దేవుని సన్నిధిలో గడిపి తమ మీదకు వచ్చిన ఆ మరణాన్ని, ఆ భయంకరమైన ఆ పరిస్థితిని
ఎలాగైతే తప్పించుకున్నారో అదే రీతిలో మీ మీదకి వచ్చిన సమస్యల్లో నుంచి మీరు గొప్ప విడుదల పొందుకుంటారు. దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు. దేవుని యందు విశ్వాసముతో ప్రభువు పాదాలు పట్టుకోండి. దేవుని సన్నిధికి విశ్వాసముతో వెళ్ళండి. దేవుడు మీ జీవితాలలో గొప్ప కార్యములు చేయును గాక, అద్భుతమైన కార్యాలు చేయును గాక. మీరు అడిగి ఊహించిన దానికంటే బలమైన కార్యాలు మీ జీవితాల్లో పొందుకొందురు గాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి బలమైన తన పరిశుద్ధాత్మతో విశ్వాసముతో దేవుడు మిమ్మల్ని నింపి మిమ్మును మీ కుటుంబాలను బహుగా దీవించాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించి కాపాడి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కన్నులు మూసుకునండి. దృఢమైన విశ్వాసముతో ఈ ప్రార్థనలో మీరు ఏకీభవించండి. దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యం చేయబోతున్నాడు. విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవ, నీ ఘనమైన అద్వితీయమైన అతి శ్రేష్టమైన నామం బట్టి వందనాలు. కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నా. ఎటువంటి సమస్యల్లో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ మీకు తెలుస్తున్నాయన. ఎటువంటి భయంకరమైన శాపములు మగ్గిపోతున్నారు, ఒకవేళ మంచం మీద ఉన్నారేమో, ఒకవేళ తాగుడుకు బానిస అయిపోయి ఉన్నారు, దురభ్యాసాలకు బానిస అయిపోయి ఉన్నారు, ఒకవేళ నాయన కుటుంబంలో అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నారేమో, ఎవరు మమ్మల్ని రక్షించేవారు లేరు అనుకుంటున్నారేమో, అయ్యా రక్షకుడు అయిన నీవు వారి జీవితాలు అద్భుతమైన రీతిలో కార్యం సఫలము చేయండి. విశ్వాసముతో వారు అయ్యా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉండగా అద్భుతమైన రీతిలో వారికి సహాయమును అందించండి నాయన. అయ్యా విశ్వాసముతో నీ సన్నిధికి వెళ్ళి నీ పాదాలు పట్టుకుంటూ ఉండగా అద్భుతమైన రీతిలో యాకోబుని ఏ విధంగా ఆశీర్వదించావో, అదిగో ఇశ్రాయేలు ప్రజలకు నీవు తోడుగా ఉండి అదిగో ఎన్నో అద్భుతమైన కార్యాలు వారి జీవితాలను చేశావు నాయన. నీ సన్నిధి మాకు తోడుగా వస్తే అంతే చాలు ప్రభా. నీ సన్నిధి మాకు తోడుగా ఉంటే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి నాయన. నీ పాదాలు పట్టుకుంటున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. వారి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించి అద్భుతమైన నీ కృపను వారికి అనుగ్రహించి దీవించి మహిమ మీరు పొందుకొనమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన శక్తి కలిగిన పునరుద్ధానుడైన జీవము కలిగిన నామంలో అడిగి స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరొకసారి వందనాలు. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ యెహోషువా కమ్మెల, బేతేలు ప్రార్థనా మందిరం, లేళ్లగరువు, గూడూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ 521-366. మా ఫోన్ నంబర్ 7842711637. విశాల స్థలములో ఉన్నత కృపతో నింపావు ఊహించని స్థితి.